హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశమల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో ఏంటంటే మన ఇంట్లో ఎక్కువగా ఆయిల్ క్యాన్కి ఇలా బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదా చాలా వరకు కూడా ఈ జిడ్డును వదిలించడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాము అలా కష్టం లేకుండా చేతులు నొప్పి పుట్టకుండా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము చాలా అంటే చాలా ఈజీగా అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మరి ఇంకా ప్రాసెస్లోకి అయితే పోదాము ముందుగా మనం ఇలాంటి నిమ్మకాయలు వాడిపోయిన వెంటనే పాడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టుకున్నామంటే పెట్టుకున్నామంటే ఇలాంటప్పుడు బాగా ఉపయోగపడతాయి తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు అంటే మనం వంట సోడా వాడతాం కదా వంటల్లోకి ఆ వంట సోడా అనమాట సో ఆ వంట సోడాని ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఈ నిమ్మకాయని రెండు చెక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా నిమ్మకాయని రెండు పెచ్చులుగా కట్ చేసిన తర్వాత అందులో నుంచి ఒకటి తీసుకొని ఇప్పుడు ఈ బేకింగ్ సోడా ఏదైతే ఉందో అందులోకి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే క్లీన్ చేయాలి అనుకుంటున్నామో ఆయిల్ జిడ్ ఇదనే కాదండి ఆయిల్ జిడ్గా ఉండి బాగా మురుకుండి వదలలేనివి ఏవైనా సరే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ నిమ్మకాయని ఆ వంట సోడాలో డిప్ చేసుకుంటూ ఇది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి మనకి ఇది జస్ట్ నార్మల్గా దానిపైన పెట్టి రుద్దుతుంటేనే మనకి ఆయిల్ జిడ్ జిడ్ అనేది దానంతట అదే వదిలిపోతూ ఉంటుంది చూసారు కదా చాలా ఈజీగా వదిలేస్తుంది అనమాట మనం ఏంటంటే అది తోమేటప్పుడు కొంచెం కొంచెంగా నిమ్మకాయని పిండుకుంటూ తోమినట్టయితే మనకి వంట సోడా అనేది నిమ్మకాయతో రియేట్ అయ్యి మనకి జిడ్డు అనేది చాలా బాగా వదిలిపోతుంది అనమాట ఇంకా మొత్తం క్యాన్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా మనం వంట సోడా అలానే నిమ్మకాయ పెట్టి చక్కగా రుద్దేసుకోవాలి మీరు వెనకాల చూసినట్టయితే మనం కింద పెట్టేస్తూ ఉంటాం కాబట్టి అవి జంగు కూడా పట్టేస్తూ ఉంటాయి చూసారు కదా ఎంత జంగు పెట్టేసిందో అలాంటివి కూడా చాలా ఈజీగా వదిలేస్తాయి అనమాట మనం మొత్తం కూడా ఇలా నిమ్మకాయతో బయట లోపల మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి అండ్ అలానే ఇక్కడ నేను ఏంటంటే నిమ్మకాయలు పిండినప్పుడు తొక్కలు అనేవి పాడేయను అది ఏదో రకంగా ఉపయోగిస్తూనే ఉంటాను సో అలాంటి నిమ్మకాయ తొక్కలు అనేవి కొన్ని అయితే నా దగ్గర ఉన్నాయి వాటిని అయితే ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మనం బాగా మసులుతున్న వాటర్ని తీసుకొచ్చి దీనికి నిండుగా పోసేయాలన్నమాట చూసారు కదా బాగా మరిగిన నీళ్ళు ఉండాలి ఇలా బాగా మరిగిన నీళ్ళని ఇందులో పోసిన తర్వాత మనం ఆయిల్ తీసుకునే స్పూన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు అలా వదిలేసుకోవాలి చూసారు కదా పది నుంచి పదిహేను నిమిషాల వరకు వదిలేసామంటే మనకి బయట ఉన్న ఆయిల్ జిడ్ ఏదైతే ఉంటుందో అక్కడక్కడ ఉన్నది చూసారు కదా మనకి కరిగిపోయి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరమే లేదు దీన్ని నార్మల్గా తోమినా సరే మనం తోమేదానికి అంటికి పోయి మళ్ళీ దానికి అంటుకుంటూ ఉంటుంది అలా కాకుండా ఇలా చేసినట్టయితే మనం సగం అనేది నార్మల్గానే క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ మొత్తాన్ని కూడా పారపోసేసుకొని ఇప్పుడు ఈ క్యాన్ మొత్తాన్ని కూడా ట్యాప్ కింద పెట్టుకొని చక్కగా చేత్తో రుద్దుకుంటూ తోమేసుకున్నాం అంటే చాలా ఈజీగా పోతుంది స్క్రబ్ కూడా పెట్టవలసిన అవసరం లేదు చాలా వరకు జిడ్డ అనేది పోతుంది ఇప్పుడు మనం చివరిగా ఇందులోకి కొంచెం ఇలా గరుకు పీస్ తీసుకొని అంటే స్టీల్ పీస్ ఉంటుంది కదా అది తీసుకొని కోల్గేట్ పేస్ట్ వైట్ అయినా పర్వాలేదు రెడ్ అయినా పర్వాలేదు పేస్ట్ తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ని వేసుకొని ఒట్టిగానే మనం ఈ స్టీల్ స్క్రబ్బర్తో క్యాన్ మొత్తాన్ని కూడా తోమేసుకోవాలి దీనివల్ల ఎక్కడైనా సరే చిన్నపాటి ఉన్నా సరే వదిలిపోతుంది అండ్ అలానే మనకి కొత్తది ఎలా అయితే మెరుస్తుందో అదే విధంగా మనకి క్యాన్ అనేది మెరుస్తూ ఉంటుంది సో ఇలాగ మొత్తం అంతా కూడా కోల్గేట్ పేస్ట్ అలానే స్టీల్ స్క్రబ్బరు సాల్ట్ పెట్టి స్క్రబ్ చేసుకోవాలి మొత్తం కూడా ఇలా స్క్రబ్ చేసేసిన తర్వాత ఫైనల్గా మనం ట్యాప్ కింద పెట్టి చక్కగా వాష్ చేసేసుకున్నామంటే మనకి చాలా వరకు మనకి జిడ్డు అనేది పోయి తల తల మెరుస్తుంది అనమాట చూసారే ఎంత చక్కగా పోయిందో ఇప్పుడు మనం ఏంటంటే ఫైనల్గా మనం ఇందులో కోల్గేట్ పేస్ట్ అవి ఇవి వాడాం కాబట్టి స్మెల్ అనేది వస్తుంది కదా ఆ పాటి స్మెల్ కూడా రాకుండా ఉండడం కోసం మన ఇంట్లో వాడే గిన్నెలు తోముకునే డిటర్జెంట్ కానీ లేదా లిక్విడ్ కానీ లేదా ఇలా సోప్ కానీ అప్లై చేసుకొని చక్కగా తోమేసుకుంటే ఎక్కడైనా సరే మనకి అలాంటి స్మెల్స్ ఏమైనా ఉన్నా కూడా పోతూ అన్నమాట సో ఇలా మనం చక్కగా సబ్బుతో కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీన్ని మాత్రం శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఒక పొడి క్లాత్తో తుడిచేసుకొని ఎండలో కనుక ఆరపెట్టుకున్నట్టయితే మనకి కొత్తది ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మెరుస్తూ ఉంటుందన్నమాట మీరు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో చాలా తక్కువ టైంలో మన చేతికి ఎక్కువ పని లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇది మనం నార్మల్గా తోమాలంటే చాలా జిడ్డు ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్